రిహాబిలిటేషన్ ప్యాకేజ్ ఇవ్వాలి. దురదృష్టం ఏంటంటే మన రాష్ట్రంలో ఏ రాష్ట్రంలోనైనా ఒక ప్రాజెక్ట్ వస్తే ఆ ప్రాజెక్టుని అందరూ కలిసి నిర్మాణం చేసుకోవాలి, ఆ రాష్ట్రానికి ఉపయోగం జరగాలని కోరుకుంటారు. కానీ ప్రత్యేకించి పోలవరం ప్రాజెక్టు విషయంలో మన రాష్ట్రానికి చెందినటువంటి కొంతమంది పక్క రాష్ట్రాల ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి, అయ్యా మా రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు కడుతున్నారు, ఈ పోలవరం ప్రాజెక్టును ఆపమని మీ ప్రభుత్వం కోర్టులో కేసులు వేయండి అని చెప్పి ఇతర రాష్ట్రాల ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి ఆ ప్రభుత్వాల చేత కేసులు వేయించే దౌర్భాగ్య పరిస్థితి మన రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టు. ఇటువంటి ప్రయత్నాలు మానుకోవాలని తెలంగాణ ప్రాంత నాయకులు ఇవాళ పోలవరం ప్రాజెక్టుని అడ్డుకుంటే వాళ్ళకు వచ్చే ఉపయోగం లేదు. గోదావరిలో వచ్చే నీళ్లు పోలవరం దగ్గరకు వచ్చే నీళ్ళని తెలంగాణ వాళ్ళు వెనక్కి తీసుకెళ్ళలేదు, నీరు వెనక్కి వెళ్ళదు. అలాగే పోలవరం ప్రాజెక్టుకి తెలంగాణ వాళ్ళ నీళ్లు ఇమ్మని అడగడం లేదు ఎవరు. ఇవాళ ఏదైతే గోదావరిలో ప్రతి సంవత్సరం సెంట్రల్ వాటర్ కమిషన్ వారి యొక్క లెక్కల ప్రకారం 3000 TMC వృధాగా ఇవాళ ధవళేశ్వరం ఆనకట్ట నుంచి బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. ఇవాళ పోలవరం ప్రాజెక్టు యొక్క నిల్వ సామర్థ్యం 75 TMC. 2-3 సార్లు మనం దాన్ని ఉపయోగించుకున్నప్పుడు కూడా 200 TMC లోపే ఇవాళ పోలవరం ప్రాజెక్టు ద్వారా మనం ఉపయోగించుకుంటున్నాం. 1/10 ఆఫ్ వాటర్ ఏదైతే సముద్రంలో వృధాగా పోతుందో దానికి కూడా అవసరం లేదు. ఇక్కడ తెలంగాణ నుంచి పారే గోదావరి నీళ్ళు ఈ ప్రాజెక్టుకు అవసరం లేదు. సీలేరు, శబరి నదుల్లో ఏదైతే నీరు వస్తుందో ఆ నదులు గోదావరిలోకి ప్రవేశించిన తర్వాత వచ్చే నీరు పోలవరంకు సరిపోతుంది. అయినా సరే వాళ్ళు వ్యతిరేకిస్తున్నారంటే దీనికి కారణం వాళ్ళ నీళ్ళేదో పోలవరం ప్రాజెక్టు వల్ల ఇబ్బంది కలుగుతుందని కాదు, రాజకీయ దురుద్దేశంతో తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులు అన్ని కూడా ఇవాళ లిఫ్ట్ ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలు. దురదృష్టమది, గోదావరి చాలా లోతుగా ప్రవహిస్తుంది. నీళ్లు మనం ఎత్తిపోతల పథకం ద్వారా పెడితే తప్పితే అక్కడ ప్రాంతానికి వెళ్ళేంటి ఒక అవకాశం లేదు. కాబట్టి వాళ్ళు ఏం చెప్తున్నారంటే మావన్నీ ఎత్తిపోతల పథకాలు, కరెంటు ఖర్చు అయితే కానీ మాకు నీళ్లు రావు, కాబట్టి మీరు కూడా కష్టపడండి, మీ హితం చూసుకుండా మీ ప్రాజెక్టు డ్యామ్ హైట్ తగ్గించండి, మీరు కూడా లిఫ్ట్ పెట్టుకొని కరెంట్ ఖర్చు పెట్టుకొని నీళ్లు తీసుకెళ్ళండి అనేటువంటి ఒక దుగ్ధ తప్పితే ఈ ప్రాజెక్టుని వ్యతిరేకించడానికి, ఈ ప్రాజెక్టుని ఆపమనడానికి మరొక కారణం లేదు.